जनवास मध्य गल कल दुका तीपीएम कीसरगुट अड़वल भारी अग्नि प्रमाद वाल्मीकि बोयलनु प्रभुत्वं आदुकोवालनि डिमांड मेडल नियोजकवर्गंलो प्रवेशिंचिन सर्वोदय संकल्प पादयात्र यादाद्रिलो विराल बंगारानि ईवकु समर्पिंचिन एमएलए अभिवृद्धिकि नोचुकोनि सूर्यपेट नियोजकवर्गं सर्वोदय संकल्प पादयात्रा पाल्गोन्न कांग्रेस नेतलु गणंगा श्री रेणुकाचार्युल जयंतोत्सवालु मंत्री श्रीनिवास यादव व्याख्यलु खंडिंचिन बीर्ल ऐलय्य समस्यलु परिष्करिंचालनि अधिकारुलकु मोरपेट्टुकुन्न प्रजलु प्रजा निवासाल मध्य अक्रमंगा एर्पाटु चेसिन कल्लु दुकानानी वेंटने तोलगिंचालनी सीपीएम मंडल कार्यदर्शी मंदपुरम नरेश डिमांड चेसारु। ఈ సందర్భంగా మందపురం నరేష్ మాట్లాడుతూ అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి కల్లు దుకాణం ప్రజా నివాసాల మధ్య ఎన్ఎస్ఆర్ జూనియర్ కాలేజీకి 100 మీటర్ల దూరంలో పివి స్కూల్కి 100 మీటర్ల దూరంలో భవన నిర్మాణ కార్మికుల అడ్డా కార్మికులకు 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమని విమర్శించారు। 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినటువంటి కల్లు దుకాణంలో ఒక స్కూల్ జూనియర్ కాలేజ్ అక్కడ ఉన్నదని అక్కడ చదివేటటువంటి విద్యార్థులు ఏ విధంగా విద్య అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారో కల్లు దుకాణం యాజమాన్యం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు। పని లేక దూర ప్రాంతాల నుండి ఎక్కడెక్కడో నుండి వచ్చి వేచల్లో ఉంటున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల అడ్డ వద్ద గంటల తరబడి వేచి చూసి పని దొరకగానే అక్కడి నుండి వెళ్లి పని చేస్తున్నటువంటి కార్మికులు దాదాపు 500 పైచులకు కార్మికులు పని చేస్తుంటారని వీరు మధ్యానికి బానిసైతే వీరి కుటుంబ పరిస్థితి ఏ విధంగా తయారవుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని అర్థం చేసుకొని వెంటనే కల్లు దుకాణాన్ని అక్కడి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ రాఘవేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు మా దృష్టిలో లేదని ఇప్పుడు వెంటనే సిఐ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటాచారి నరసింహరావు శేఖర్ నరసింహ రమేష్ కొమురయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। నరేష్ మేడ్చల్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ప్రజా నివాసాల మధ్య ఏర్పాటు చేసినటువంటి కల్లు దుకాణాన్ని వెంటనే అక్కడి నుండి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మేడ్చల్ లైబ్రరీ ఆనుకున్నట చెరుకట్ట కింద కల్లు దుకాణం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కల్లు దుకాణానికి 100 మీటర్ల దూరంలో పివిఐ స్కూల్ ఎన్ఎస్ఆర్ జూనియర్ కాలేజీ అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సంఘం అడ్డ అక్కడనే ఉన్నది। దాంతో పాటు ప్రజా నివాసాలు ప్రజలు నివసిస్తున్నటువంటి ఇళ్ల మధ్యలో ఈ కల్లు దుకాణం ఏర్పాటు చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం। ఈ కల్లు దుకాణం అక్కడ ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది। రాత్రి కూడా అక్కడ నుంచి మహిళలు వెళ్ళేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి వెంటనే ఇక అక్కడ ఏర్పాటు చేసినటువంటి కల్లు దుకాణాన్ని ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన కల్లు దుకాణాన్ని వెంటనే అక్కడ నుంచి తొలగించాలి। ఏర్పాటు చేసినటువంటి యజమాన్యంపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 100 మీటర్ల దూరం ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు గాని 100 మీటర్ల దూరం ఉన్నటువంటి కాలేజ్ విద్యార్థులు గాని కళాశాలకు వెళ్లి అటు స్కూల్ కి వెళ్లి విద్యను అభ్యసించాలంటే ఏ పద్ధతులు అభ్యసిస్తారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం। ఆ విద్యార్థులు విద్యను అభ్యసించాలా లేకపోతే మధ్యానికి బానిస కావాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। కాబట్టి ఎంటనే అక్కడ కల్లు దుకాణాన్ని తొలగించాలి। తొలగించి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం కోసం అక్కడ కల్లు దుకాణాన్ని తొలగించాలని అట్లాగే అనేక దూర ప్రాంతాల నుండి మేడ్చల్ని ఒక అడ్డగా చేసుకొని భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కోసం పనిచేసిన కార్మికులు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అడ్డ మీద పనిచేసినటువంటి వాళ్ళు అడ్డ మీదకి వచ్చి నిలబడితే అక్కడ చాలా మంది పనుల కోసం తీసుకెళ్తున్న సందర్భం ఉంది। అక్కడ దాదాపు 500 మంది పైగా పైచెలకు కార్మికులు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు। వీళ్ళందరూ కార్మికులు వీళ్ళు పనిచేసిన ఒక రోజు పనిచేసిన వాళ్ళ కుటుంబం ఆ రోజు పోషణ గడవనికి అవకాశం ఉంది। అలాంటి సందర్భంలో అక్కడ వాళ్ళకు భవన నిర్మాణ కార్మికులు 100 మీటర్ల దూరంలో కల్లు దుకాణాన్ని ఏర్పాటు చేసిరు అంటే ఏర్పాటు చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులని
పనికిరా బాబు ఇక్కడ వచ్చి మా కళ్ళు తాగండి నిమ్మలంగా పడుకోండి తప్ప మీరు పనులకు వెళ్ళొద్దు అనేటువంటి పద్ధతిలో అక్కడ ఒక మెసేజ్ ని అడవి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో పర్యాటకులు స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో పర్యాటకులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలకు ఎకరాల్లో ఉన్న నీలగిరి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యింది. అయితే ఇది ఆపదాయుల పని అయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కీసర పోలీసులు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో వాల్మీకి బోయలకు జనాభా శాతాన్ని అనుసరించి మా వాల్మీకి జాతికి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన నేతలు కోరారు. అత్యంత వెనుకబడినటువంటి కుల వృత్తి లేని వాల్మీకి బోయ కులానికి 1000 కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాంపల్లి సూరన్న వాల్మీకి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం 3% లేని అగ్రవర్ణాలకు 1000 కోట్లు నిధులు కేటాయించిన ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 16 నుంచి 20% ఉన్న వాల్మీకి బోయలకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. 2019 ఎలక్షన్లో వాల్మీకి బోయలకు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా మోసం చేయడం చాలా బాధాకరమని అన్నారు. 2019 ఎలక్షన్లో వాల్మీకి బోయలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఏ కుల వృత్తి లేని వాల్మీకి బోయలకు తక్షణమే 1000 కోట్లు నిధులు కేటాయించకపోతే రానున్న 2024 ఎలక్షన్లో వాల్మీకి బోయల సత్తా ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకి బోయలను ఏకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామన్నారు. 2019 ఎలక్షన్లో గద్దె నెక్కించిన మీ ప్రభుత్వాన్ని 2024లో గద్దె దింపుతామని హెచ్చరించారు. పేరుకు మాత్రమే వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేటి వరకు నిధులు కేటాయించకపోవడం మీ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. నమస్కారం, నా పేరు సూరన్న వాల్మీకి రాంపల్లి. వాల్మీకి యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో అగ్రవర్ణాలైన కార్పొరేషన్లకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1000 కోట్లు నిధులు విడుదల చేయడం, ఎలాంటి కులవృత్తి లేని ఎంతో అత్యంత వెనుకబడిన వాల్మీకి కార్పొరేషన్కి 1 రూపాయి కూడా నిధులు విడుదల చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు 3% ఉన్న వారి కార్పొరేషన్కి అంత నిధులు విడుదల చేస్తే ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్లో 16 నుంచి 20% ఉన్న వాల్మీకి కార్పొరేషన్లకి మీరు ఎంత విడుదల చేయాలని అది మీకే తెలియాలి. మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. కనీసం 1 రూపాయి కూడా విడుదల చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు వాల్మీకి యువసేన తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే 1000 కోట్లను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019లో మీరు వాల్మీకి బోయలకు ఎన్నో హామీలు ఇచ్చి ఈ విధంగా మోసం చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిణామాలు ఇక ముందు ఇలాగే కొనసాగితే రాబో ఎలక్షన్లో వాల్మీకులంతా ఏకమై ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారని. సర్వోదయ సంకల్ప పాదయాత్ర మేడ్చల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. భారతరత్న ఆచార్య వినోబా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమం ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు అఖిల భారత పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలోని మహాత్మాగాంధీ ఆశ్రమం సేవాగ్రహం వరకు నిర్వహించనున్న సర్వోదయ సంకల్ప పాదయాత్ర మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర మండలం ఏదిలాబాద్ గ్రామంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఏదిలాబాద్ గ్రామంలోని జన చైతన్య యువజన సంఘం కమిటీ హాల్ నందు స్థానిక మహిళలతో గ్రామస్తులతో పాదయాత్రలోని సభ్యులు మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్, సూర్యాపేట జిల్లా నాయకులు పటేల్ రమేష్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు నరసింహారెడ్డి తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
जय जगत। जगत का मतलब है पूरी दुनिया को एक दूसरे के साथ जोड़ने की कोशिश। तो आज से 10 साल पहले कहते ही भूटान को चंपली है। क्यों कहते हैं? क्योंकि उन्होंने रामचंद्र रेड्डी जी से उनको जमीन दान में मिली और वो जमीनें उन्होंने उनको दी जिनके पास में कोई। तो विनोबा जी ने एक नया रास्ता निकाला, जो लोग जिनके पास जमीनें थी उनसे जमीनें लेके गरीबों को जमीनें दी। फिर इंदिरा जी ने दलितों आदिवासियों गरीबों को जमीनें देने का काम सरकार की ओर से भी 20 सूत्री कार्यक्रम के जरिए करने का प्रयास किया। आप सब उनसे परिचित हैं, लेकिन आज हम ये पैदल क्यों चल रहे हैं? क्योंकि आते हैं, कोई भी खदान ले सकते हैं, कोई भी जंगल ले सकते हैं, कोई भी पोर्ट ले सकते हैं, लेकिन जो सबसे गरीब है उनको कुछ भी नहीं मिलता। तो उनकी लड़ाई लड़ने के लिए ये पदयात्रा हम कर रहे हैं। और इसका ये मतलब नहीं है कि पदयात्रा खत्म हो जाएगी तो हम आपके पास वापस नहीं आएंगे। हम वापस लौट के आएंगे और आपसे आज जो कुछ भी सुनेंगे उसकी लड़ाई लड़ने के लिए हम तैयार हैं। बाबा साहेब यादाद्रि श्री लक्ष्मी नरसिंह स्वामी वारी आलय विमान गोपुरम बंगारु तापडం కోసం తుంగతుర్తి నియోజకవర్గం తరఫున విరాల బంగారాన్ని ఆలయ ఈవకు అందజేసిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం తుంగతుర్తి నియోజకవర్గం తరఫున మరియు తమ కుటుంబం తరఫున కలిపి 1 కిలో 500 గ్రాముల 8 తులాల బంగారాన్ని ఆలయ ఈవో గీతకు వితరణగా అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో ప్రపంచంలో ఎవరూ సాహసం చేయని విధంగా యాదాద్రి ఆలయాన్ని మహా అద్భుతంగా నిర్మించారని అన్నారు. గత ప్రభుత్వాలు ఆలయాలను ఆదాయ వనరులుగా మాత్రమే చూశాయని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున ఆలయాలను అన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ధూప దీప నైవేద్యం పథకం ద్వారా అర్చకుల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. పలు పార్టీలు మతాలను కులాలను రాజకీయాలకు వాడుకుంటూ పబ్బం గడుపుతున్న ఈ రోజుల్లో నిజమైన హిందువుగా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చెయ్యని ఐదచండి యాగాన్ని నిర్వహించి తెలంగాణను సుభిక్షం చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై యావత్ ప్రజానికంపై ఉండాలని, అందరూ సుభిక్షంగా చల్లగా ఉండాలని కోరుకున్నట్లు డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ తెలిపారు. కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకున్న ఆయన మొదట బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బంగారాన్ని అందించారు. ముఖ్యమంత్రి గారు శ్రీయుతులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సంకల్పంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ప్రాశస్తిని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో ఎవరూ చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఆ యొక్క టెంపుల్ని అద్భుతంగా పూర్తి రాతికడంతో, ఎందుకంటే ఇప్పుడు రాజులు చేసేవారని చెప్పేసి విన్నదే తప్ప చూసింది లేదు, మొదటిసారి పూర్తి స్థాయిలో దాన్ని రాతికడంతో అత్యద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి క్రమంలో విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలనేటువంటి ఒక పిలుపునిచ్చి ఎవరికి వారు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ పక్షాన మొదటగా నేను నా సొంతగా 1/2 కిలో బంగారం, తర్వాత నాకు సహకరించినటువంటి మిత్రులందరూ సోమనరసే గారి దగ్గర నుంచి మా ధర్మేందర్ రెడ్డి గారు కానివ్వండి, మా జడ్పీ చైర్పర్సన్ గుజ్జా యుగంధర్ గారు కానివ్వండి, దాంతోపాటుగా సహకరించిన సామాంజనేయులు గారు, గుండసీని గారు, రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, మా సంతోష్ రెడ్డి గారు, మిగతా అందరూ కూడా అందరం అనుకొని 1 కిలో బంగారం మేము ఇక్కడ సమర్పించాలని చెప్పేసి అనుకుంటే మొత్తంగా 1 కిలో అంటే దాదాపు 158 తులాలు ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా చిన్న పాలు పంచుకునేటువంటి మంచి అవకాశం సందర్భం కలిసి వచ్చింది. ఈరోజు అందరం కలిసి వచ్చి దాన్ని గుడికి సమర్పించి దేవుని దర్శించుకొని ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా కలకాలం కొనసాగాలని చెప్పి వారి మీద ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అదేవిధంగా నా తుంగతుర్తి నియోజకవర్గం మీద మా ప్రజల మీద అందరి మీద ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరితో పాటు మేము కొంచెం అభివృద్ధి చెంది ముందుకు సాగే క్రమంలో సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మంచి కార్యక్రమాన్ని చేపట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడుతూ మతాన్ని కులాన్ని రాజకీయాలకు వాడుకున్నారు తప్పితే
గతంలో ఎవరైనా సరే దేవాదాయ శాఖ నుంచి 10% ప్రభుత్వానికి తీసుకున్నారు తప్పే ప్రభుత్వం నుంచి ఒక రూపాయి పెట్టినటువంటి సందర్భాలు ఆలయాలకు ఎక్కడ లేదు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అన్ని గుళ్ళని డెవలప్మెంట్ చేసే పరిస్థితి కానివ్వండి, ధూపదీప నైవేద్యాన్ని పెట్టేసి అర్చకులను పట్టించుకునేటువంటి పరిస్థితి కానివ్వండి, అన్నీ కూడా కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. నిజమైన హిందువుగా, హిందువు సమాజానికి ఏం చేయాలనేటువంటి ఒక సోయున్నటువంటి నేతగా ఆయత చండీ యాగాన్ని కూడా చేసి, భూప్రపంచంలో ఎవరూ చేయనటువంటి యాగాన్ని కూడా చేసి, తెలంగాణ మొత్తం సుభిక్షంగా ఆ రోజు నుంచి వర్షాలు వద్దంటే కురిసేటువంటి పరిస్థితి కనపడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఒక మహానాయకుడు ఇలాగే కొనసాగాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు, మనందరి ఆశీస్సులు కేసీఆర్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885. తిరిగి బుల్టన్ కి స్వాగతం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అని చందంగా మారిన సూర్యపేట నియోజకవర్గం. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదని స్థానిక నేతలు, ప్రజలు వాపోతున్నారు. సూర్యపేట జిల్లా సూర్యపేటలో పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా మారిన వైనం కనిపిస్తుంది. ఈ సామెతకు కరెక్ట్ ఉదాహరణ సూర్యపేట నియోజకవర్గం. టీఆర్ఎస్ నాయకులు పొద్దున లేస్తే అన్ని కోట్లు తెచ్చాం, ఇన్ని కోట్లు తెచ్చామని, అభివృద్ధి అంటే మాదే అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ 8 సంవత్సరాలలో అభివృద్ధి చేసింది మాత్రం శూన్యం. ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే కలెక్టర్ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎస్పీ ఆఫీస్ అని చెప్పుకోవడానికే తప్ప వెనకటికి ఒక సామెత ఉండే, చెప్పుకొని ఏడవు చూసుకొని మురువు అన్న సామెత చందంగా ఉందని అన్నారు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులకు, కొంతమంది అధికారులకు అక్రమాలు చేసి, అవినీతి చేసి డబ్బులు సంపాదించుకోవడంలో ఉన్న సోయి పట్టణంలోని నడి రోడ్డులో ఉన్న రాఘవ ప్లాస్ దగ్గర ఈ సమస్య కనబడడం లేదని అన్నారు. ఉన్నదే ఇరుకు రోడ్డు, అందులో మధ్యలో డివైడర్ ఉన్న కాస్త రోడ్డులో ఇలాంటి పెద్ద గొయ్యి. వారం రోజుల నుండి ఈ గొయ్యి చూసింది లేదు, దానిని పూడించింది లేదు. ఏదైనా సమస్య దృష్టికి తీసుకొని వస్తే ప్రతిపక్షాలు కాబట్టి అలానే మాట్లాడతారని, మరి గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప చేసేది ఏమీ లేదు. ఈ గొయ్యి దగ్గరికి వచ్చేదాకా కనబడడం లేదు. రాత్రిపూట పగలు గాని తెలవక చూసుకోకుండా పోతే అందులో పడితే బతకడం చాలా కష్టమని, ఆ గుంత చుట్టూ సేఫ్టీగా రాళ్లు పెట్టడం గాని, రేడియం క్లాత్ కట్టడం గాని చెయ్యడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు హడావిడిగా అభివృద్ధి చేస్తున్నట్టుగా, పట్టణంలోని రోడ్లు వేస్తున్నట్లుగా నటిస్తున్నారు. సూర్యపేట నియోజకవర్గ ప్రజలు అసమర్థులు, తెలివితేటలు లేని వాళ్ళు, చైతన్యవంతులు కాదు అని అనుకుని మీకు నచ్చినట్లుగా చేసుకుంటూ పోతే ప్రశ్నించే వాళ్లను జైలుకు పంపుతారా అని అనుకోవడం మూర్ఖత్వం. అవకాశం కోసం చూస్తున్నాం, అవకాశం వచ్చినప్పుడు ఈసారి టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని సూర్యపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర మీడియాతో తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో 2వ రోజు కొనసాగుతున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఆచార్య వినోబా భావే భూదాన్స్ ఉద్యమం చేసి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలోని మహాత్మాగాంధీ ఆశ్రమం సేవాగ్రహం వరకు నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప పాదయాత్ర 2వ రోజు అయిన ఈ రోజు గట్కేశ్వర మండలం ఏదిలాబాద్ గ్రామం నుండి బయలుదేరి గట్కేశ్వర సమీపంలోకి చేరుకొని కొండాపూర్ మీదుగా కీసర మండలం బోగారం గ్రామం వరకు చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్, పంచాయతీరాజ్ సంఘటన నాయకులు సిద్దేశ్వర్, కిరణ్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌడవెల్లి బాలరెడ్డి, గట్కేశ్వర మున్సిపల్ సభ్యత్వ నమోదు సమన్వయకర్త కందగట్ల మాధవరెడ్డి, ముత్యాలు యాదవ్, బింగి రాజేందర్ గౌడ్, గట్కేశ్వర మున్సిపల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి నుంచి మొదలైనటువంటి ఈ పాదయాత్ర
మరి మీనాక్షి నటరాజన్ గారు పంచాయతీరాజ్ సంఘటన, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆల్ ఇండియా అధ్యక్షురాలు. మరి ఆనాడు వినోబా భావే ఆనాడు భూదాన్ పోచంపల్లికి వచ్చి రామచంద్రరెడ్డి గారితో కలిసినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు అదేవిధంగా వెనుకబడి ఉన్నటువంటి తరువుల వాళ్ళు మాకు భూములు లేవు, కనీసం మాకు భూమి ఇస్తే భూమికొని బతుకుతాం, మా బతుకుదేరి ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు వినోబా భావ గారు స్పందించడం వల్ల మరి రామచంద్రరెడ్డి గారు మొట్టమొదటగా ఆయన సొంత భూమిని దాదాపు ఒక 100 ఎకరాల పైసిల్కి భూమిని దానం చేయడం జరిగింది. దానికోసమే దాన్ని భూదాన్ భూషణ్ పల్లి అన్నారు. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొన్ని 100,000 ఎకరాలు భారతదేశం మొత్తం కూడా మరి ఇదే విధంగా భూదానాన్ని ఇచ్చి మరి వినోబా భావే గారు ఏ విధంగా అయితే ఆయన స్ఫూర్తిగా నిలిచారో ఆ స్ఫూర్తిని నింపడానికి మీనాక్షి నటరాజన్ గారు మరి ఆనాడు జరిగినటువంటి పాదయాత్రలోనే అదేవిధంగా మళ్ళీ పాదయాత్ర చేస్తూ మరి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే మరి పేద ప్రజలకు మరియు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుంది. మరి ఆనాడు వినోబా భావే రామచంద్రరెడ్డి గారు ఏ విధంగా అయితే భూ పంపిణీ చేసిందో మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా వెనుకబడిన తరగతులందరికీ కూడా భూములు ఇచ్చి మరి ఆనాడు చరిత్ర సృష్టించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు తర్వాత వచ్చినటువంటి ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వాలు కూడా ఏం కూడా పేద ప్రజలను పట్టించుకోలేదు, భూముల వైపు పోలేదు, ఉన్న భూములను కూడా లాక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూములు కానీ భూదానంలో ఇచ్చినటువంటి భూములు కూడా ఈరోజు ప్రభుత్వం లాక్కొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డగోలుగా వాళ్ళు దందా చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి మహాత్మా గాంధీ చూపించినటువంటి బాటలో నడుస్తూ మరి వినోబా భావే గారు చూపించినటువంటి బాటలో నడుస్తూ ఈ పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరిచి మరి నాగ్పూర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి మరి ప్రజలందరూ కూడా చైతన్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి ప్రజలకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మీనాక్షి నటరాజన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా ఆమెకు తోడుగా వస్తూ పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటారు. ప్రతిరోజు దాదాపుగా 20 కిలోమీటర్లు ఈరోజు కీసరలో మేము గట్కేసరు అయిపోయింది రాత్రి. కీసరలో మేము హైదరాబాద్ నుంచి మొదలైనటువంటి మా నియోజకవర్గంలో రేపు ఈరోజు కీసరలో లంచ్ తర్వాత మళ్ళీ బ్రేక్ కూడా కీసరలోనే తిమ్మాయిపల్లిలో ఈరోజు నైట్ హాల్ట్ ఉంటుంది. ఆ తర్వాత మేడ్చల్లో పూడూరు గ్రామ పంచాయతీలో గ్రామంలో రేపు విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రామంలో శ్రీ రేణుకాచార్యుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలతో స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ చండికాంబ సమేత స్వయంభూ సోమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం, శ్రీ ఆది జద్గురు రేణుకాచార్య జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రధాన అర్చకులు సోమయ్య మీడియాతో తెలిపారు. శ్రీ సోమేశ్వర స్వామి జగద్గురు రేణుకాచార్యులు లింగోద్భవ మూర్తికి, శ్రీ వీరభద్ర స్వామికి, శ్రీ కోటి లింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం, మహామంగళ హారతి, మంత్రపుష్పం, 16వ తేదీ నాడు మహారుద్రాభిషేకం, శ్రీ జగద్గురు రేణుకాచార్యుల చిత్రపట ఊరేగింపు, ధార్మిక సభ, సాయంత్రం లక్ష దీపోత్సవం, శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి కళ్యాణ రథోత్సవం, శ్రీ జగద్గురు రేణుకాచార్యుల కార్యక్రమాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి భక్త మహాశైలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వీరశైవ సమాజ ప్రముఖులు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొంటారని ఈ సందర్భంగా అర్చకులు తెలిపారు. సోమేశ్వర చండికాంబ సహిత సోమేశ్వర ఆది జగద్గురు రేణుకాచార్య బ్రహ్మోత్సవాలు ఈరోజు 4వ రోజు. ఈరోజు కార్యక్రమాలు మహాచండీయాగం, రుద్రయాగం, నవగ్రహోమం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ఉదయాన్నే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి చేయడం జరిగింది. సాయంత్రం వరకు ఈ అభిషేకార్చనలతో పాటు రుద్రహోమం, చండి హోమం ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఉంటాయి. రేపటి కార్యక్రమాలు మాత్రం రేపు పొద్దున్నే పల్లకీ మహోత్సవం ఊరేగింపు ఉంటుంది, మధ్యాహ్నం మహాసభ ఉంటుంది,
సాయంత్రం లక్ష దీపోత్సవం ఉంటుంది. రథం వద్ద దిష్టి కుంభాలు, రథోత్సవం ఇలాంటి కార్యక్రమాలతో సాయంత్రం 8 గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ జరపబడతాయి. అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించడం కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి లాయలయ్య. తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బి లాయలయ్య తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీనివాస్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని రాజగోపాల్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేకాట ఆడుకుంటూ జల్సాలు చేసే నువ్వు, ఓ ప్రజా పక్షపాతి అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవ ఎప్పటికీ మరవలేనిదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లులు పెట్టాలని సోనియా గాంధీతో ఎన్నో సార్లు విన్నవించుకున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి, అలాగే తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన చరిత్ర కోమటిరెడ్డి వంశానిది అని, ప్రజల పక్షాన నిలబడి ఉన్న వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు అని ధీటుగా మీడియా ముందు శ్రీనివాస్ యాదవ్ కు సవాల్ విసిరారు. ఓ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయి, అంతే తప్ప తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేయడం, రాజగోపాల్ రెడ్డి పార్లమెంటులో తెలంగాణకు ప్రత్యేక బిల్లు పెట్టాలని గలం విప్పటంతో ఏర్పడిన తెలంగాణలో నువ్వు పార్టీలు మారి నేడు మంత్రి పదవిలో ఉన్నావన్న సంగతి తెలుసుకొని మెదులుకోవాలని జాగ్రత్త శ్రీనివాస్ యాదవ్ అని అన్నారు. లేదంటే ఆలేరు నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల్లో నీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసనలు వ్యక్తం చేస్తామని విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య అన్నారు. నిన్న అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు తెలంగాణ ముద్దుబిడ్డ రాజగోపాల్ రెడ్డి మీద మంత్రి తలసాని శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తలసాని శ్రీనివాసరావు మతి భ్రమించి మాట్లాడుతుండు, మంత్రి పదవి కోసం పార్టీలు మారినటువంటి చరిత్ర నీది, తెలంగాణ కోసం అక్కడ ఢిల్లీలో ఇక్కడ గల్లీలో కొట్లాడిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్ది, మంత్రి పదవి త్యాగం చేసి ఇవాళ తెలంగాణ తెస్తే నువ్వు మంత్రివైనవు తలసాని శ్రీనివాస యాదవ్, ఇవాళ కాంట్రాక్ట్ అనే పదం వాడడానికి నీకు సిగ్గుండాలే, ఇవాళ ఏ పేదోడి ఇంటికి పోయినా సహాయం చేసి పంపే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి అభివృద్ధికి మారు పేరు. గతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి దాత ఇవాళ కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడే నైతిక విలువ నీకు లేదు. నువ్వేమున్నా ప్యాకాట్ ఆడడం తప్ప నువ్వు ఏ ప్రాంతంలో అభివృద్ధి చేసినావో చూపించాలే. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యార్థులను కొట్టిన చరిత్ర నీది. ఇలా రాజగోపాల్ రెడ్డి ఆ రోజు ఢిల్లీలో కొట్లాడి ఇలా గల్లీలో కూడా రాజీనామా చేసిన చరిత్ర కోమటిరెడ్డిది. కాబట్టి ఇలా కాళేశ్వరంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే, కేంద్రంలో నుంచి వచ్చిన నిధుల గురించి, ఇలా సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను నీరు కార్చి ఇలా కేసీఆర్ రాష్ట్రంలో నియంత్ర పాలన చేస్తుండు, ఇలా ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకై అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇలా రాజగోపాల్ రెడ్డి గారిని కాంట్రాక్ట్ అనడం మీకు సిగ్గు చేటు. ఇలా కాంట్రాక్ట్ చేసినా ఏది చేసినా పేద ప్రజల కోసం, పేదల పెళ్లిళ్ళ కోసం ఎవరొచ్చినా సాయం చేసి పంపే కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలే. ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో నీ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం. మళ్ళొకసారి కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బిడ్డ, నువ్వు ప్యాకాడే చరిత్ర నీది, పార్టీలు మారే చరిత్ర నీది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆలేరు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. కుప్పం ఫ్లైఓవర్ పై ఉన్న రోడ్డులోని గుంతలను మూయించండి మహాప్రభు అంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అనునిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే కుప్పంలోని పాలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై గుంతలు పడడం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. నిన్నటి రోజున మా పాప కూడా బండిలో పడిపోయి ఆసుపత్రి పాలు అయ్యిందని, మేము నిరుపేదలం, చాలా కష్టాలు పడి మా పాపను రక్షించుకోగలిగామని
స్థానిక ప్రజలు వాపోయారు. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చి వేయాలని, లేకపోతే ప్రాణాపాయం వాటిల్లే ప్రమాదం ఉంటుంది అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఫ్లైఓవర్ పై రోడ్డులో ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీరు ప్రజాధనంతో పంచభక్ష పరమాన్నాలు భుజిస్తూ ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా ఇలా ప్రవర్తించడం భవిష్యత్తులో ప్రజల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు తెలియజేశారు. కాబట్టి తక్షణమే రోడ్లపై గుంతలు పూడ్చాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని స్థానికులు వాపోయారు. ఇట్లా గుంతలు గుంతలు తోడు వల్ల చిన్న ప్రభుత్వం ఎవరు ఎవరు దీన్ని పెట్టించుకోలేదు. ఎవరన్నా కొంచెం దయచేసి దీన్ని చేయండి. పడిపోయి స్కూల్లో పడిపోయి చాలా బాధ హాస్పిటల్ ఖచ్చితంగా లేకుండా హాస్పిటల్ ఉన్నాము. ఏదో దయచేసి దీన్ని గుంతులనే కొంచెం దయచేసి ఎవరన్నా దీన్ని రెడీ చేయండి. దీంట్లో ఎక్కువ అవుతా ఉంది, నేర్చుకోలేదు. అధికారులు దీన్ని బిన్నిగా రెడీ చేయండి. ఎవరైనా కోరుకుంటాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.